हाय फ्रेंड्स, ना पेर रवि, वेलकम टू माय चैनल। ई रोजु फ्लिपकार्ट जरगबोये सेल्स अयिते अंड दानिलो मनकु डिस्कौंट्स वच्चे प्रोडक्ट्स गुरिंचि अयिते नेनु ई रोजु एक्स्प्लेन चेस्तानु। अलागे दानिलो मनकु एलांटि आफर्स उन्नायो अला क्लेम चेसुकोवालंटे नीकु ई रोजु अयिते नेनु अयिते एक्स्प्लेन चेस्तानु। सो गाइस, अंदुकु मनं फस्ट फ्लिपकार्ट नि अयिते ओपन चेसुकुन्नाम। अंड फ्लिपकार्ट ओपन चेयगाने इक्कड अयिते मनकु बैनर्स अयिते कनबडुतुन्नायि। ఇక చూడచ్చు బిగ్ బిలియన్ డేస్ సేల్ లైవ్ అయితే సేల్ అయితే లైవ్లోకి వచ్చేసింది। అండ్ గాయస్, దీని మీద ట్యాప్ చేస్తే మనకు ఇక్కడ జరిగే సేల్స్ అయితే మనకు వస్తాయి। ఫ్రెండ్స్, ఇవన్నీ మనకైతే సేల్లో అయితే ఉన్నాయి, మనకు అవన్నీ అయితే లూట్ సేల్స్ అయితే అంటారు। సో గాయస్, మీకు అంతా మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అయితే మీరైతే బుక్ చేసుకోవచ్చు। అండ్ నెక్స్ట్, నేనకైతే ఇప్పుడు ల్యాప్టాప్స్ అయితే బడ్జెట్ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఏ ల్యాప్టాప్స్ అయితే ఆఫర్లో ఉన్నాయో అవి అయితే చూపిస్తాను। కానీ ఫస్ట్ ల్యాప్టాప్ అయితే మనకు ఎస్ఎల్ ల్యాప్టాప్ అయితే ఉంది। ఇదైతే మనకి 20,000 అయితే ఉంది। అండ్ గాయస్, దీంట్లో మనకి 4GB ర్యామ్, 1TB హెచ్హెచ్డి అయితే ఉంది। అండ్ ఇందులో డిస్ప్లే కూడా బాగానే ఉంది। అండ్ ఇది యాసిస్ కంపెనీ। అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హెచ్పి నుంచి అయితే ఉంది। సో ఫ్రెండ్స్, హెచ్పి నుంచి అయితే మనకు హెచ్పి 15S డ్యూయల్ కోర్ అయితే 3020E అయితే ఉంది। అండ్ 4GB ర్యామ్, 1TB హెచ్డీతో విండోస్ 10తో అయితే వస్తుంది। సో గాయస్, ఇది కూడా అయితే మనకు సేల్లో అయితే ఉంది। అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసి మనకు ఇది కూడా అయితే హెచ్పీదే, హెచ్పి 15S రైజన్ 3 డ్యూయల్ కోర్ అయితే ఇది। సో గాయస్, ఇదైతే 8GB, 1TB హెచ్డీతో అయితే వస్తుంది। అండ్ ఇది 34,000 బడ్జెట్లో అయితే ఉంటుంది। అండ్ అలాగే మనము 1250 నుంచి 500 వరకు హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ చేసి వీటి అన్నిటి మీద అయితే మనకు డిస్కౌంట్ అయితే వస్తుంది। అండ్ నెక్స్ట్ వచ్చేసి డెల్ ల్యాప్టాప్ అయితే ఉంది। అందుకే డెల్ ల్యాప్టాప్ అయితే చూసుకోవచ్చు। డెల్ ల్యాప్టాప్ అయితే ఇది। అండ్ మనకి ఇది 40,000 బడ్జెట్లో। అండ్ అలాగే i3 ఇంటెల్ కోర్తో అయితే వస్తుంది, 10th gen। అండ్ 8GB ర్యామ్, 1TB హెచ్హెచ్డి అయితే ఉంది। ఇది విండోస్ 10తో అయితే వస్తుంది గాయస్, 14 inches అయితే ఉంటుంది, 1.8 kgs అయితే ఉంటుంది। సో గాయస్, నెక్స్ట్ వచ్చేసి యాసూస్, ఇదైతే 40,000 బడ్జెట్లో అయితే మనకు వస్తుంది। అండ్ నెక్స్ట్ అయితే మనం యాసూస్ వివో బుక్ అల్ట్రా 14 అయితే చూద్దాం। ఇదైతే యాసూస్ వివో బుక్ అల్ట్రా 14 అయితే, ఇదైతే i3 కోర్ ఇంటర్నల్ ప్రాసెసర్ అయితే వస్తుంది, 11th gen। అండ్ 8GB ర్యామ్, 512GB SSD అయితే వస్తుంది। అండ్ విండోస్ 10తో అయితే సపోర్ట్ చేస్తుంది। ఇది కూడా మనకు 40,000 బడ్జెట్లో అయితే। అండ్ మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి కార్డ్ యూజ్ చేస్తే మనకు అప్ టు 5,000 వరకు అయితే మనకు డిస్కౌంట్ అయితే రావడానికి అయితే ఉంటుంది। అండ్ నెక్స్ట్ ఎంఐ నోట్బుక్ 14 అయితే చూద్దాం। అండ్ ఎంఐ నోట్బుక్ 14 అయితే మనకు i5 ఇంటెల్ కోర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది। అండ్ ఇక్కడ 10th gen సపోర్ట్ అయితే చేస్తుంది। అండ్ 8GB ర్యామ్, అండ్ 256GB SSD అయితే సపోర్ట్ చేస్తుంది, విండోస్ 10 అయితే వస్తుంది। అండ్ ఇదైతే 42,000లో అయితే, అండ్ మనకి ఇక్కడ డిస్కౌంట్ యూస్ చేస్తే మనకు 40,000 అలా దగ్గర అయితే వస్తుంది। అండ్ కింద ఇక్కడ ఆఫర్స్ చూసుకుంటే మనకి గూగుల్ నెక్స్ట్ మిని అయితే 2,000కి అయితే వస్తుంది। సో గాయస్, ఇవన్నీ ఆఫర్స్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు।
అండ్ నెక్స్ట్ వచ్చేసి వివో లినోవా ల్యాప్టాప్ అయితే చూడొచ్చు ఇక్కడ. అండ్ లినోవా i5 ఇంటెల్ కోర్ ప్రాసెసర్ 9th gen 8 GB ర్యామ్తో అయితే వస్తుంది. అండ్ ఇందులో అయితే మనకు గ్రాఫిక్స్ కార్డ్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు గేమింగ్ ల్యాప్టాప్ అనమాట. అండ్ ఇందులో GTX 1050 గ్రాఫిక్స్ కార్డ్ని అయితే వాడారు. 3 GB గ్రాఫిక్స్ కార్డ్ ఇదైతే. సో గైస్ ఇదైతే మనకు 47,000లో అయితే వస్తుంది. అండ్ మనకు ఇక్కడ క్లెయిమ్ చేసుకుంటే మనకు ఒక 1,000 అయితే డిస్కౌంట్ అయితే రావచ్చు. అండ్ ఇక్కడ హెచ్పి కంపెనీలో ల్యాప్టాప్ అయితే చూద్దాం. హెచ్పి గేమింగ్ ల్యాప్టాప్ ఇది రైజన్ 5 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 8 GB ర్యామ్ అండ్ 1 TB హెచ్ఎస్డితో అయితే వస్తుంది. విండోస్ 10 అయితే సపోర్ట్ చేస్తుంది. 4 GB గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంటుంది. దీంట్లో జీటీఎక్స్ 1650 అయితే వాడారు. అండ్ నెక్స్ట్ గేమింగ్ ల్యాప్టాప్ గైస్ ఎసర్ నుంచి అయితే ఉంది. ఇదైతే i5 ఇంటెల్ ప్రాసెసర్తో అయితే 9th gen అయితే ఇది. అండ్ 8 GB ర్యామ్తో వస్తుంది. 512 GB ఎస్ఎస్డి అయితే వస్తుంది. అండ్ ఇదైతే మనకు లాస్ట్ ల్యాప్టాప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ అయితే ఉంది. ఇది 7 kgs వాషింగ్ మిషన్, ఫుల్లీ ఆటోమేటికలీ అండ్ ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్. ఇదైతే మనకు 9,000కి అయితే వస్తే వస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ 5,000 డిస్కౌంట్ అని అయితే ఇచ్చారు. అండ్ మనకు ఫ్లిప్కార్ట్లో కొన్ని లూట్స్ అంటే ఒక 3-4 ఐటమ్స్ కొంటే మనకు కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే మనకు అప్పుడు 9,000లో అయితే వస్తుంది. అండ్ ఇది 9,000లో రావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చింటాను యూట్యూబ్ది. ఆ లింక్ అయితే యూస్ చేసి మీరు ఈ ఆఫర్ని అయితే క్లెయిమ్ చేసుకోండి వాషింగ్ మిషన్ది. నెక్స్ట్ వచ్చేసి కెమెరా అయితే ఉంది. కెనాన్ 1500D అయితే డిఎస్ఎల్ఆర్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు 26 విత్ 18.1855mm లెన్స్తో అయితే వస్తుంది. ఇదైతే మనకు 27,000. అండ్ ఇక్కడ మనకు డిస్కౌంట్ క్లెయిమ్ చేసుకుంటే 25 కూడా రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కెనాన్ 300D డిఎస్ఎల్ఆర్. ఇదైతే 20,000లో అయితే వస్తుంది. అండ్ మనం ఇది ఆఫర్ క్లెయిమ్ చేసుకుంటే మనకు 18,000లో అయితే మనకి కెమెరా అయితే వస్తుంది. ప్లస్ 18.55mm లెన్స్తో పాటు బ్యాటరీతో కూడా అయితే వస్తుంది ఇది. సో గాయ్స్ ఇవైతే మనకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇంకొన్ని ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి. మీకు అది కావాలంటే కింద టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను, అందులో వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫర్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఆఫర్లో లూట్ ఎలా చేయాలి అనేది ఉంటే కింద ఇంకో లింక్ అయితే ఇస్తాను, కామెంట్ బాక్స్లో అయితే పింగ్ చేస్తాను. ఆ వీడియోని అయితే చూసి మీరు ఆఫర్స్ని లూట్ ఎలా చేసి ఎలా క్లెయిమ్ చేసుకోవాలో అయితే మీరు చూసి క్లెయిమ్ చేసుకోండి మీ ఆఫర్స్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. అలాగే మీ సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.